రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫ్లేరప్ అయితే కొత్త దేశాలు జాయిన్ అవుతాయేమో. ఎందుకంటే లేటెస్ట్గా పోలాండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని ఉక్రెయిన్కి ఇచ్చింది. ఆ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినటువంటి బఫర్ జోన్ దాటిపోతుంది, అంటే లియు దాటి రాకూడదు అంటూ రష్యా అధ్యక్షుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి మిస్సైల్ అటాక్ ఆ లోపలికి కూడా జరుగుతుంది. అదే జరిగితే ఏ దేశం ఆయుధాలు ఇచ్చిందో ఆ దేశంతో యుద్ధం చేస్తానని ఇంతకుముందే పుతిన్ చెప్పాడు. కాబట్టి పోలాండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్ కనుక ఉక్రెయిన్ లియు దాటించిందంటే కనుక దాని ఇంపాక్ట్ రష్యా వచ్చి పోలాండ్ మీద అటాక్ చేస్తుంది, అప్పుడు నాటో యుద్ధానికి దిగుతుంది అనేటువంటి, ఎందుకంటే అది నాటో దేశం కాబట్టి అన్నటువంటి ఒక భయం ఉంటే, మరొక వైపున మరొక కొత్త పరిణామం సంభవిస్తుంది. బెలూరస్ ఏదైతే మినీ అణ్వాయుధాలు వార్ హెడ్స్ని ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకైనా మంచిది అని, తమ దేశంలో ఉన్నటువంటి వాటిని ఎక్కడ అమెరికా వాడు కొలగొడతాడు, రేపు ఏ ఆకస్మిక దాడులు చేస్తాడో అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని తీసుకెళ్ళి వివిధ ప్రదేశాల్లో పెట్టింది, అందులో బెలూరస్లో ఒకటి. ఇప్పుడు వాటి మీదన దాడి చేయడానికి రెడీ అవుతున్నారు, అంటే అదే జరిగితే మేము యుద్ధం చేస్తామన్నటువంటి బెలూరస్ అధ్యక్షుడు, మేము ప్రిపేర్డ్గా ఉన్నామని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. రష్యా క్లోజెస్ట్ వార్ టైమ్ ఎలై బెలూరస్ మేక్స్ ఏ బిగ్ డిక్లరేషన్ అండ్ బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ ఫియర్. ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో అవుట్లైన్డ్ హౌ బెలూరస్ కుడ్ ఎంటర్ ద వార్. లుకాషెంకో డిక్లేర్డ్ దట్ బెలూరస్ ఈజ్ ప్రిపేర్డ్ టు జాయిన్ ద ఉక్రెయిన్ వార్ ఇఫ్ ద రిపబ్లిక్ ఎవర్ బికమ్స్ ద టార్గెట్ ఆఫ్ యాగ్రెషన్. హీ సెట్ దట్ యాగ్రెషన్ అగెన్స్ట్ బెలూరస్ కుడ్ పొటెన్షియల్లీ కమ్ ఫ్రమ్ పోలాండ్, ఉక్రెయిన్ ఆర్ ఎనీ ఆఫ్ ద బాల్టిక్ స్టేట్స్. లుకాషెంకో స్టేటెడ్ దట్ నాటో మెంబర్స్ బార్డరింగ్ బెలూరస్ హ్యావ్ కెప్ట్ అన్ ఎక్సెసివ్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ ఇన్ పొజిషన్స్ దట్ ఇండికేట్ ప్రిపరేషన్ ఫర్ అన్ అటాక్. ద డిక్లరేషన్ ఆఫ్ పాసిబుల్ ఎంట్రీ ఇన్ టు ద వార్ కమ్స్ ఆఫ్టర్ ఏ బిగ్ న్యూక్లియర్ వార్నింగ్. ఇది ఇక్కడ నాటో దేశాలకి సరసన ఉన్నది, ఉక్రెయిన్తో పాటు పోలాండ్ మిగతా నాటో దేశాల మధ్యలో ఉంది బెలూరస్. అక్కడికి ఈ మధ్యనే నాటో దళాలు సుమారు 100,000 చేరినాయి, ఇదివరకు 40,000 నుంచి ఇప్పుడు 100,000 దాకా చేరినాయి. అంటే అట్నుండి బెలూరస్ లోపలికి చొరబడి అక్కడ రష్యా దాచిపెట్టినటువంటి అణ్వాయుధాలను ఏమైనా టచ్ చేస్తాయా అన్నటువంటి సందేహంలో ఉన్నది. అదే జరిగితే అణ్వాయుధాలను వాళ్ళ మీదనే ప్రయోగిస్తానని చెప్తున్నటువంటి బెలూరస్ మమ్మల్ని యుద్ధంలోకి లాగద్దని వార్నింగ్ ఇస్తోంది.